హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్వర్టర్ కనెక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి బ్యాటరీ. బ్యాటరీలో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. ఇది వచ్చేసి పాజిటివ్. పాజిటివ్ అనగా రెడ్ కలర్గా మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. అలాగే పాజిటివ్ని ప్లస్గాను సూచిస్తాము. ఇది వచ్చేసి నెగిటివ్. నెగిటివ్ అనగానే బ్లాక్ కలర్ని గుర్తించుకోవాలి. నెగిటివ్ని మనం మైనస్గాను సూచిస్తాము. ఇది వచ్చేసి యూపీఎస్. యూపీఎస్ మనకి డీసీ కరెంట్ను ఏసీ కరెంట్గా మారుస్తుంది. బ్యాటరీ నుంచి వచ్చే కరెంట్ని డీసీ కరెంట్ అంటారు. బ్యాటరీ నుంచి వచ్చే డీసీ కరెంట్ని యూపీఎస్ ఏసీ కరెంట్గా మారుస్తుంది. ఇది వచ్చేసి స్విచ్ బోర్డ్. స్విచ్ బోర్డ్ నుంచి యూపీఎస్కి మనం పవర్ కనెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. యూపీఎస్లో మనకి పాజిటివ్ అండ్ నెగిటివ్ వైర్స్ అనేది ఉంటాయి. మైనస్ అనగా నెగిటివ్. యూపీఎస్ నెగిటివ్ వైర్ని బ్యాటరీలో ఉండే నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెగిటివ్ అనగానే మనకి బ్లాక్ కలర్ అనేది గుర్తుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్ నుంచి వచ్చిన నెగిటివ్ టెర్మినల్ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి బీయించడం జరిగింది. నెక్స్ట్ మనం పాజిటివ్ వైర్ని బిగించుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి బిగించాలి. పాజిటివ్ అనగానే మనం రెడ్ కలర్ని గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, యూపీఎస్ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ని బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి బిగించడం జరిగింది. నెక్స్ట్ యూపీఎస్ పవర్ కేబుల్ని స్విచ్ బోర్డ్లో బిగించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్విచ్ బోర్డ్ నుంచి పవర్ అనేది యూపీఎస్లోకి వెళ్తుంది. యూపీఎస్ నుంచి మనకి బ్యాటరీకి అనేది ఛార్జింగ్ అనేది అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3-pin టాప్. ఇందులో మనకి 3 టెర్మినల్స్ అనేది ఉంటాయి. ఎర్త్ టెర్మినల్, అలాగే మనకి న్యూట్రల్ టెర్మినల్, లో టెర్మినల్ ఉంటుంది. లో టెర్మినల్లే మనకి ఇంపార్టెంట్. లోడ్ టెర్మినల్కి స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే ఇన్వర్టర్ వైర్ని ఎల్ టెర్మినల్కి బిగించాలి. ఇందులో మిగిలిన టెర్మినల్స్కి కనెక్షన్ చేయవలసిన అవసరం లేదు. ఓన్లీ ఎల్ టెర్మినల్కి మాత్రమే ఇన్వర్టర్ వైర్ని కనెక్షన్ చేయవలసి ఉంటుంది. మనకి యూపీఎస్ బ్యాక్ సైడ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యూపీఎస్ అవుట్లెట్ అనేది మనకి పవర్ అనేది ఇస్తుంది. ఇక్కడ ఉండే ఇన్వర్టర్ టాప్ను యూపీఎస్ సాకెట్లో ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్విచ్ బోర్డ్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా సమాధానం ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ ఛానల్.